అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఇప్పుడే ఒక చాలా బాధాకరమైన విషయం మన ఆర్ తెలుగు దృష్టికి వచ్చింది. అదేంటంటే, కామారెడ్డిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 3 సంవత్సరాల పాప పైన, అంటే యూకేజీ స్టూడెంట్ పైన, ఆ స్కూల్లోని ఒక పీఈటి టీచర్, వాడి పేరు నాగరాజు, అసభ్యంగా ప్రవర్తించాడు, అగత్యానికి పాల్పడ్డాడని ఇప్పుడే మనం ఒక వార్త విన్నాం. అసలు ఎంత బాధాకరమైన విషయం అంటే, అసలు ఏమైతుంది ఇందిరమ్మ రాజ్యంలో? రేవంత్ సర్కారు వచ్చిన ఈ 10 నెలల్లో అమ్మాయిల పైన, ఇంకా బాలికల పైన కొన్ని 10ల సంఖ్యల్లో రేప్ గురవుతున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఇటీవలే మనం చూసాం జానీ మాస్టర్ ఘటన. కనీసం అది మరవక ముందుకే వారం రోజులు కూడా కాలే ఇప్పుడు ఇలాంటి ఘటనలు. అంటే నేను ఏం చెప్పబోతున్నానంటే, దయచేసి పెద్ద పెద్ద వాళ్ళు, మీ వాయిస్ ఎక్కడికైతే రైజ్ అవుతుందో, వాళ్ళు సెలబ్రిటీల విషయంలో మాత్రమే కాకుండా ఇలాంటి అమాయక పసిపిల్లల విషయంలో కూడా మీరు వాయిస్ రైజ్ చేస్తే, మీ గొంతు వినిపిస్తే సగటు బాధితురాలికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎవరైతే నిందితులు ఉన్నారో అలాంటి విధవలకు శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి నిన్న మొన్న జానీ మాస్టర్ విషయంలో చాలామంది గలం విప్పారు కదా, దయచేసి రండి, మీడియా ముందుకు రండి, మీ గలం విప్పండి. ఇలాంటి బాస్టర్స్కు నడి రోడ్డుపైన ఉరిదీసే అవకాశం ఉంటుంది. అసలు రేవంత్ రెడ్డి వచ్చినాక సుపరిపాలన, ఇందిరమ్మ రాజ్యం, బంగారు తెలంగాణ ఏమో కానీ మొత్తం రేపులు, కబ్జాలు. ఇప్పుడు మనం చూస్తున్నాం నిన్న హైడ్రా పసిపిల్లల, ఇటుపక్క రేపులు, ఏ నడుస్తుంది ఇందిరమ్మ రాజ్యంలో? ఈ మాదిరి మొత్తం కొలాప్స్ అవుతుంటే తెలంగాణ, రేవంత్ రెడ్డి మాత్రం రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణలో బిజీ అయిపోయాడు. ఓ పక్క రైతులకు రుణమాఫీ, ఓ పక్క మహిళలకు 2500, ఓ పక్క అవ్వదాతలకు పింఛన్, ఇవన్నీ పక్కకు పెట్టి ఆయన ఢిల్లీ అంటే 10 నెలల్లో 30 సార్లు ఢిల్లీ వెళ్ళిండు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, రుణమాఫీ 1 నెల ఆలస్యమైనా పర్వాలేదు, ఈ హైడ్రా విషయంలో ఫ్రీ లేక్ సిటీగా హైదరాబాద్ను మార్చినా పర్వాలేదు, కానీ ఈ రేపు గురవుతున్న వారి గురించి ఒక్కసారి ఆలోచించండి. అసలు కొంతమంది ఆడపిల్లల్ని కనాలంటే, వాళ్ళని స్కూల్కి పంపాలంటే, వాళ్ళు ఇంకేదైనా కార్యక్రమాలకు పంపించాలంటే కూడా భయపడుతున్నారు. ఇటీవల చూసినాం చాలామంది విధవలు, నీచులు, నికృష్టులు సోషల్ మీడియాలో కూడా వరస్ట్గా రోస్టింగ్ చేస్తున్నారు. వాళ్ళు మనం చూసిన గతంలో కూడా ఈ మాదిరి సైకోయిజం చేస్తున్నారు. అసలు వాళ్ళ మానసిక స్థితి ఏమైంది? ఇలాంటి విధవలకు ఉరిశిక్ష పడాలి. ఈ న్యాయం కూడా చాలా త్వరితగతిన జరిగితేనే ఆడబిడ్డలకు ఒక నమ్మకం కలుగుతుంది. రేవంత్ రెడ్డి గారు, దయచేసి మీకు పుణ్యం ఉంటుంది సార్, ఇలాంటి రేపులు జరగకుండా అమ్మాయిల పైన, బాలికల పైన ఒక స్వేచ్ఛగా తిరిగే హక్కును మీరైతే ప్రసాదించాలి. దీనికోసానికి మీరు ప్రత్యేక చట్టం పెట్టండి. అంటే ఆల్రెడీ ఉన్నాయి చట్టాలు, కానీ ఆ చట్టాలు ఏం పనిచేస్తలేవు. సిటీమ్స్ ఉన్నాయి, అవి ఏం పనిచేయట్లేదు. అసలు సగటున ఇంకా బయటకు వచ్చేవి ఇవి, బయటికి రానివి ఎన్నెన్నో ఉన్నాయి. ఇవన్నీ ఒక నివేదిక తీయండి, ఇలాంటి ఈ విధవలను శిక్షించండి. దయచేసి ఈ కామారెడ్డి ఘటన ఏదైతే ఉందో దాని గురించి మాత్రం వాయిస్ రేజ్ చేయండి. ఈ సెలబ్రిటీస్ ముసుగులో ఉన్న కొంతమంది, అంటే ఇక్కడ కొంచెం కులం, మతం ఇలాంటి రంగు ఏం పోయకండి. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది కాబట్టి ఆడపిల్లలానే పరిశీలించండి. అంటే ఒక సెలబ్రిటీకి ఒక అయితే ఒకలాగా, ఒక మతం వారికి అయితే ఒకలాగా, ఒక కులం వారికి అయితే ఒకలాగా కాకుండా ఆడపిల్లని ఆడపిల్లలానే చూసి వారికి న్యాయం చేసేలాగా మీరు ముందుకొచ్చి మీ వాయిస్ వినిపించండి. ఎస్పెషల్లీ సెలబ్రిటీస్, నిన్న మొన్న జానీ మాస్టర్ విషయంలో ఎవరైతే చించుకున్నారో ఆ మహిళా సంఘాలు కూడా దయచేసి ఒకసారి బయటికి రండి, దీని గురించి ఒకసారి తీయండి. ఇలాంటి కామాందులు రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో పెరిగిపోతున్నారు. వీరిపైన మా ఆర్ తెలుగు వ్యూవర్స్ మీ స్పందన ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు.